బిగ్ బాస్ కు రాకముందు శ్వేతావర్మ గురించి జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ కన్నా ముందు ఆమె రాణి, పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మనగాళ్ళు, గుడ్ లక్ సఖి, ఏకం, కొండవీడు, రోజ్విల్లా లాంటి ఇలా అనేక సినిమాల్లో హీరోయిన్, ఇతర పాత్రల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో శ్వేతావర్మ, అనీ మాస్టర్ల రిలేషన్, గొడవలు అందరికీ కనెక్ట్ అయ్యాయి. హౌస్లో వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళలా ఎంతో దగ్గరయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్లో తన బిహేవియర్తో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది శ్వేతావర్మ. హౌస్లో ఉన్నన్ని రోజులు టఫ్ కంటెస్టెంట్గా రాణించింది. ఇక బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చాక కొందరికి విపరీతంగా అవకాశాలు వస్తాయి, వారి కెరియర్ మలుపు తిరుగుతుంది. కానీ శ్వేతావర్మ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఇటు బుల్లి తెరపై కానీ వెండి తెరపై కానీ శ్వేతావర్మ ఎక్కువగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా శ్వేతావర్మ తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందంటూ పోస్ట్ చేసింది. ఓ గది మొత్తం తగలబడిపోయిందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో అగ్ని ప్రమాదం గురించి పోస్ట్ చేసింది శ్వేతావర్మ. తన ఇంట్లో భయంకరమైన అగ్ని ప్రమాదాన్ని చూశానని, షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆమె వెల్లడించింది. ఈ ప్రమాదం వల్ల ఓ గది మొత్తం కాలిపోయిందని, అయితే ఎవ్వరం గాయపడలేదని చెప్పుకొచ్చింది. తన కుటుంబ సభ్యులు, పెట్స్ అందరం క్షేమంగా ఉన్నామని, కానీ ఈ భయంకరమైన సంఘటన నుంచి కోలుకునేందుకు కాస్త టైం పట్టేలా ఉందని ఆమె రాసుకొచ్చింది. నా కోసం మీరు ప్రార్థించండి, మేమైతే ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలోకి వస్తాను అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకొచ్చింది శ్వేతావర్మ. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.